డోర్ బెల్ మోగడంతో మెలకువ వచ్చింది. నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే బావ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వచ్చారు. అందరి చేతిలో ఏవేవో కవర్స్ ఉన్నాయి. హాయ్ వందనా అని నన్ను పలకరించారు. టీ తాగుతారా అని అడిగితే వద్దులే చాలా లేట్ అయింది అని చెప్పి వెళ్ళిపోయారు. డోర్ పెట్టగానే బావ వెళ్ళి ఇల్లంతా లైట్స్ వేసి హ్యాపీ బర్త్డే వందనా అని అన్నారు. థ్యాంక్స్ బావా అని అన్నాను. నా బర్త్డే అన్న విషయమే మర్చిపోయాను. ఐ లవ్ యూ వందనా అని మోకాళ్ళపై కూర్చొని ఒక రెడ్ రోజ్ ఇచ్చి చెప్పాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న నేను బావని చూడగానే ఏమి అనలేకపోయాను. నా కళ్ళ నిండా నీళ్లు, అవి ఇంకా దాగలేను అన్నట్టు బయటికి వచ్చాయి. బావని అలా చూడలేక నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. వందనా అంటూ బావ నా దగ్గరికి వచ్చి నన్ను హగ్ చేసుకోబోయాడు. బావ చేతులు తీసేశాను. వందనా అంటూ బావ నన్ను బాధగా చూశాడు. వద్దు బావా, నాకేమి చెప్పొద్దు అని అన్నాను. ప్లీజ్ వందనా, నన్ను మాట్లాడనివ్వు అని అడిగాడు. నాకేం చెప్పొద్దు బావా అని అన్నాను. పోనీ, నువ్వైనా మాట్లాడు అని అన్నాడు. ఏం మాట్లాడాలి అని అన్నాను కోపంగా. సరే, నీ కోపం గురించి చెప్పు అని అన్నారు. బావ కళ్ళల్లోకి చూసి ఏమి చెప్పలేక రూమ్లోకి వెళ్ళిపోయాను. బావ కూడా నా వెనకాలే వచ్చాడు. రూమ్లో ఒక మూల కూర్చొని ఏడ్చేశాను. వందనా అంటూ బావ కూడా నా పక్కన కూర్చొని ఐఎమ్ సారీ అన్నాడు. బలవంతంగా నా ఒడిలో తల పెట్టుకొని నేను తోసేయలేక ఏడుస్తూనే ఉన్నాను. కాసేపు అయ్యాక ఇంకా ఎంతసేపు ఏడుస్తావు? నీకు ఏడ్చే అంత ఓపిక ఉన్నా నాకు నిన్ను ఇలా చూసే శక్తి లేదు అన్నాడు. నాకు నువ్వొద్దు బావా అని వీపుపై కొట్టసాగాను. కొట్టి కొట్టి నా చేతులు నొప్పెట్టాయి తప్ప బావ ఒక్క మాట కూడా అనలేదు. సారీ వందనా అని నా చేతులు తీసుకొని వాటిని మెల్లగా ఒత్తుతూ ముద్దాడాడు. నా భాగస్వామివి, నువ్వని తెలియక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను నీతో అస్సలు మాట్లాడను. పో బావా అని మోకాళ్ళ మధ్యలో నా మొహం దాచుకొని ఏడ్చేశాను. బావ లేచి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తాగించి నన్ను పైకి లేపి బెడ్ పైన పడుకోబెట్టాడు. నాకు అసలు ఓపిక లేదు అని గ్రహించాడేమో. నాకు దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు. బావా ప్లీజ్ నాతోనే ఉండు అని అడిగా ఓపిక చేసుకొని. నేనెక్కడికి వెళ్ళటం లేదు, ఇప్పుడే వస్తాను అని చెప్పి కాసేపటికి వచ్చాడు. బావ కూడా నా పక్కన పడుకొని నా తలకి పెయిన్ బామ్ రాసి నన్ను నిద్రపుచ్చాలని చూశాడు. నాకు నిద్ర వస్తుంది కానీ పడుకోవటం ఇష్టం లేదు. ఒకవేళ నేను నిద్రపోతే ఇదంతా కలైపోతుందేమో అని నా భయం. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, నువ్వు నిద్రపోవందనా అని అన్నారు. బావ చెయ్యి గట్టిగా పట్టుకొని నిద్రపోయాను. మళ్ళీ ఉదయమే మెలకువ వచ్చింది. చూసేసరికి బావ లేడు. ఇదంతా అబద్ధమే అన్నమాట అనుకున్నాను. నాకు ఏడుపోచి లేవాలనిపించలేదు. బెడ్ దిగకుండానే అలాగే ఉండిపోయాను. సడన్గా గుర్తుకొచ్చింది, నేను పడుకుంది హాల్లో కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను? అంటే రాత్రి జరిగిందంతా నిజమే అని సంతోషంగా బెడ్ దిగాను. ఒక్క నిమిషం అంటూ బావ పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది అని అడిగాను. ఇప్పుడు చెప్పు అని అడిగాడు. ఏంటి అని అన్నాను. రాత్రి జరిగిన దాని గురించి అని అన్నాడు. రాత్రి ఏం జరిగింది అని అడిగాను. ఓయ్ ఏంటి, నీకేం గుర్తులేదా అని అడిగాడు. లేదు అని చెప్పి బయటకు వెళ్ళబోతుంటే ఆపేసి మళ్ళీ అడిగాడు.
ఏంటి అని అన్నాను. రాత్రి నిద్రమత్తులో చెప్పావుగా, అది ఇప్పుడు చెప్పు అని. నేనేమన్నానో నాకే తెలీదు. ఇప్పుడు నేనేం చెప్పాలి అని ఆలోచించాను. చెప్పు అంటూ బావ నాకు మరీ దగ్గరికి రాసాగాడు. ప్లీజ్ వందనా, చెప్పు అని బతిమాలాడు. నాకేం గుర్తులేదు బావా అని అన్నాను. అయితే రాత్రి జరిగింది మళ్ళీ నేను చేసి చూపించనా అని అన్నాడు. అమ్మ బాబోయ్, నేనేం చేశానో ఏంటో, ఎందుకొచ్చిన గొడవ, నేను వెళ్ళాలి, దారి వదులు బావా అని లేని కోపం నటించాను. చాలే ఇంకా అంటూ నన్ను బలవంతంగా తన దగ్గరికి లాక్కున్నాడు. ప్లీజ్ బావా, నాకు దూరంగా ఉండు అని కోపంగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. బట్టలు తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా ఈ మంగ కూడా రాలేదు. అడిగితే ఇప్పుడు బెట్టు చేస్తాడు, ఏం చెయ్యను అని అలానే ఉండిపోయాను. చాలాసేపటికి అడగకుండానే బావ డ్రెస్ తెచ్చి ఇచ్చాడు. ఆ డ్రెస్ తీసుకొని చటక్కున డోర్ వేసుకున్నాను. మంగ వచ్చి తన పని చేసుకుని వెళ్ళిపోయింది. వందనా, ఈరోజు నుండి నువ్వు నా రూమ్ తీసుకో, నేను నీ రూమ్లో ఉంటాను అని అన్నాడు. ఏం అవసరం లేదు అని చెప్పి నా రూమ్కి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికొచ్చాను. వందనా, ప్లీజ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళకు అని రిక్వెస్ట్ చేశాడు. ఇంట్లో ఉంటే మళ్ళీ ఏమడుగుతాడో అని వెళ్ళాలి బావా, అసలే ఇన్ని రోజులు క్లాస్ మిస్ అయ్యాను అని అన్నాను. సరే అయితే నేనే డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఏం వద్దు, ఇక మీదట నా పనులేమి నువ్వు చేసుకోనక్కర్లేదు అని పౌరుషంగా అన్నాను. బావ చాలా హట్ అయ్యాడు. ఇంకా నిన్ను వదిలేదే లేదు అన్నట్టు బావ వెళ్ళి డోర్ లాక్ చేసి నా చేతుల నుండి బ్యాగ్ తీసేసుకొని పక్కన పెట్టేశాడు. ఏంటి బావా, కొత్తగా ఈ వేషాలు, నిన్నటి నుండి చూస్తున్నా అని అడిగాడు. బావ నా చేతుల నుండి ఫోన్ లాక్కొని ఓపెన్ చేయడానికి చూశాడు. లాక్ చేసి ఉంది, లాక్ తీయమని అన్నాడు. నేను తీయను అని చెప్పాను. సరే అయితే అంటూ యూడిఏవై అని నాకు వినబెట్టేట్టుగా చెప్పి ఫోన్ లాక్ తీశాడు. లాక్ ఓపెన్ చేయగానే మా పెళ్లి ఫోటో ఉంది స్క్రీన్ పైన. ఇప్పుడు చెప్పు ఏంటిది అని నా దగ్గరికొచ్చాడు. నేను వెనక్కి నడుస్తూ గోడకి ఆనుకున్నాను. నేనేం సమాధానం ఇవ్వలేదు. ఎవరికో కాల్ చేస్తున్నాడు, నెంబర్ డయల్ చేసి నా ముందు పెట్టాడు. ఆ కాల్ బావకే వెళ్ళింది. ఈ నెంబర్ నాదే కదా, ఏమని సేవ్ చేశావు, చదవనా అంటూ నాకు ఇంకా దగ్గరికి వచ్చాడు. అయితే ఏంటి అని అన్నాను. ఏంటి అని నన్ను అడగటం కాదు, నువ్వు చెప్పు అని కొంచెం కోపంగా అడిగాడు. నా పేరును ఎందుకు నీ ఫోన్లో లాక్ ఓపెన్ చేయడానికి పెట్టావు? నీ స్క్రీన్ పైన మన పెళ్లి ఫోటో ఉందేంటి? నా నెంబర్ని ఎందుకు మై లవ్ అని సేవ్ చేశావు? నాకు తెలియాలి, కొంచెం గట్టిగానే అరిచాడు. బావ అలా అరవగానే నాకు భయమేసింది. నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి? చెప్పాలి, నా పేరు, నా ఫోటో, నా ఫోన్ నెంబర్ కాబట్టి చెప్పాలి. నేను చెప్పను అని బావని నెట్టబోయాను. బావ నన్ను జరగనివ్వకుండా నా నడుముని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కొని హగ్ చేసుకున్నాడు. నాకు ఊపిరి రాడనివ్వడం లేదు. వదులు బావా అని ఎంత చెప్పినా వినటం లేదు. ప్లీజ్ బావా, ఊపిరి ఆడటం లేదు అని రిక్వెస్ట్ చేస్తే కొంచెం లూజ్గా పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను స్వార్థపరుడునే కావచ్చు కానీ నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని హగ్ చేసుకున్నాడు. ఏమొద్దు నాకు, నువ్వు, నీకు నేనంటే ఇష్టమే లేదు. నీ మనసులో వేరే అమ్మాయి ఉన్నాక
నాకు నువ్వు అవసరం లేదు అని దూరంగా తోసి ఏడ్చేశాను. నాకు తెలుసు నీ గురించి, అందుకే కదా బావ అంటే ఇష్టం లేదు అని అందుకే చెప్పావు కదా అని అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ. మరి లేకపోతే నువ్వు వేరే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పక? నేనెలా అంటూ ఆపేశాను. చచ్చిపోవడానికి ట్రై చేశావు అని అన్నాడు. ఆ మాట వినగానే షాక్ అయ్యాను. సూసైడ్ అనే మాట వినగానే మీకెలా తెలుసు బావా అని ఆగిపోయాను. నాకు ఈ మధ్యనే తెలిసింది అని అన్నాడు బావ. చెప్పు వందనా, ఎందుకంత పని చేశావు? మీకెందుకులే ఈ విషయాలన్నీ, వదిలేయండి, నేను కాలేజ్కి వెళ్ళాలి అని ముందుకు నడవబోయాను. ఎక్కడికే వెళ్ళేది, నిన్ను బయటికి వెళ్ళనిచ్చేదే లేదు అని అన్నాడు నా చేయి పట్టుకొని ఆపుతూ. ఏ, నేనేదో నీ పెళ్ళాన్ని అన్నట్టు? ఓయ్, నువ్వు నా పెళ్ళానివే అని ఒక్క మొట్టికాయ ఇచ్చాడు. అవును కదా అని మనసులో అనుకున్నాను. ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళికి అంత విలువ ఇవ్వనక్కర్లేదు అని కోపం నటిస్తూ అన్నాను. అప్పుడంటే ఇష్టం లేదు, కానీ ఇప్పుడు నువ్వంటే ఇష్టం. ఎందుకు? ఎంత అంటే చెప్పలేను, కానీ నువ్వు లేకపోతే మాత్రం బ్రతకలేను అని అన్నాడు. ఆ మాట వినగానే నా మనసు చివుక్కుమన్నది. బావని పట్టుకొని ఏడవాలనిపించింది. నిజం చెప్తున్నా అంటూ నా తలపై ఒట్టేసి, నీతో కలిసి ఉండాలని ఉంది. అంటే బలవంతంగా ఏమి కాదు, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను క్షమించి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే కలిసి బతకాలని ఆశపడుతున్నాను. ట్రై చేయి అని అన్నాను. ఏంటి అని అడిగాడు. నేను కూడా నిన్ను ఇష్టపడేటట్టు చేసుకో అని అన్నాను. నీకు నేనంటే ఇష్టమే కదా అని నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూశాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అన్నాను తల తిప్పేసి. ఇలా చూడు, మరి ఎందుకు ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నావు? నేను సమాధానం చెప్పలేదు, తల దించుకున్నాను. నువ్వేమి చెప్పనక్కర్లేదు, కనీసం ఆ రోజుని తలుచుకోవడం కానీ ఆ విషయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వింతగా ప్రేమిస్తున్నావని తెలియక ఇంకో అమ్మాయి చుట్టూ తిరిగాను. నన్ను ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరికాక నా ప్రాణం పోయినా వదులుకోలేను. నేనేమి నిన్ను ప్రేమించటం లేదు అని బావ చేతులు తీసేశాను. అయినా నన్ను పెళ్లి చేసుకోను అని అంత గొడవ చేసి ఇప్పుడు ప్రేమ దోమ అంటే నేను మాత్రం ఎందుకు అంగీకరిస్తాను? నువ్వే నా ప్రాణం. ఇలాంటి సినిమా డైలాగు నాకు చెప్పకు, నేను నమ్మను అని బాధగా అన్నాను. నేనన్న మాటలకు నొచ్చుకొని ఒక నిట్టూర్పు విడిచాడు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, ప్లీజ్ అని బతిమాలాడటం కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నీ మీద ఉన్న ప్రేమని ప్రూఫ్ చేసుకోలేను. నాకేం ప్రూఫ్ అక్కర్లేదు, నన్ను వదిలే బావా, ఇలా బాగానే ఉన్నాం కదా. ఏమైంది చెప్పు. ఒకటే ఇంట్లో ఉంటున్నాము, కలిసి పనులు చేసుకుంటున్నాము, కలిసి బయటికి వెళ్తున్నాము, నాకిది చాలు అని అన్నాను. నిజం చెప్పు, నీకు ఇదే కావాలా, ఇంకేం అవసరం లేదా? బావ కళ్ళల్లోకి చూసి ఇంకేమీ వద్దు అని చెప్పలేకపోయాను. తల తిప్పేసి వద్దు బావా అని చాలా లో వాయిస్లో చెప్పాను. ఇదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని చేయి పట్టుకున్నాడు. ధైర్యం కూడబెట్టుకొని వద్దు అని ఒక్క మాట అన్నాను. అంతే. బావ నా చేయి వదిలేసి ఇంక నువ్వు వెళ్ళిపో అని నా దారి వదిలాడు. అక్కడి నుండి కదలలేక అక్కడే ఉండిపోయాను. బావ ఏడుస్తూ వెళ్ళి గోడకి బలంగా గుద్దేశాడు. నాకు భయమేసింది. ఏంటి బావ ఇది అని బావ చేయి తీసుకోబోయాను. వద్దు అని వదిలించాడు. ప్లీజ్ బావా, నా మీద కోపం ఉంటే నా పైన చూపించు,
నిన్ను నువ్వే ఎందుకు హర్ట్ చేసుకుంటావు అని మళ్ళీ చేయి లాక్కుబోయాను. కానీ ఇవ్వలేదు. ఏకదాటిగా కారుతున్న కన్నీటితో, వదిలే వందనా, నేను బయటికి వెళ్తాను అని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళేది, ఇంట్లోనే ఉండండి అని గట్టిగా అన్నాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని బయటికి వెళ్తుంటే, మీరు బయటికి వెళ్ళారంటే నా మీద ఒట్టే అని అన్నాను. బావ వినిపించుకోకుండా వెళ్తుంటే, ఐ లవ్ యు బావా అని అన్నాను ఏడుస్తూ. బావా వద్దు, వందన ఇష్టం లేకుండా ఏది వద్దు అని వెళ్ళబోయాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బావని వెనక నుండి హగ్ చేసుకొని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాను. ప్లీజ్ వందన, నన్ను వదులు అని అన్నాడు. నేను వదలను అని గట్టిగా హత్తుకున్నాను. బావ నా వైపు తిరిగి నా కన్నీళ్లు తుడిచి, నేను నిన్ను బలవంతంగా ప్రేమించమని చెప్పటం లేదు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ప్రూఫ్ చేస్తాను నాకు నువ్వంటే ఇష్టమని. అంతేనే నేను కోరేది. ప్రేమించానని ప్రూఫ్ చేయడమేంటి బావా, అర్థం చేసుకోవాలి కానీ అని బావని పట్టుకునే ఉన్నాను. మరి నువ్వెందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు? నీ మనసు నిండా రవలి ఉన్నాక నాకెలా చోటు ఉంటుంది బావా? నా బావ మనసులో నేనే ఉండాలి అనేది నా కోరిక అంటూ ఏడ్చేశాను. వందనా వందనా అంటూ బావ నన్ను పిలవడం వినబడుతుంది, కానీ నాకేమీ కనబడటం లేదు. ఏమైందో మీకు తెలియాలి కదా, నేను చెప్తానులేండి. వందన చాలా స్ట్రెస్కి గురవ్వటం వలన సొమ్మసిల్లి పడిపోయింది. దానితో ఉదయ్ వందనను పడకుండా పట్టుకున్నాడు. ఆమె చెంపలపై కొట్టి లేపబోయాడు, కానీ తను లేవటం లేదు. అందుకని వందనను ఎత్తుకొని తన బెడ్రూంలోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాడు. మొహంపై నీళ్లు చల్లి కొన్ని నీళ్లు తాగించాడు. ఉదయ్ చెయ్యిని గట్టిగా పట్టుకొని వదలటం లేదు. సారీ వందన, నా వల్లే నీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒక్కసారి నువ్వు నా దానివి అయ్యావంటే చాలు, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని వందన చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. కాసేపటికి వందన స్పృహలోకి వచ్చి ఉదయ్ని రెప్పవేయకుండా చూసుకుంది. ఏంటిరా అలా చూస్తున్నావు అని అడిగాడు ఉదయ్. ఏం లేదు బావా, నిజంగా నేనంటే ఇష్టమా అని అడిగింది. అవును మరి. మరి రవలి మాటేంటి అని అడిగాను. ఎప్పుడైతే నా పెళ్లి జరిగిందో అప్పట్నుండి రవలిని నచ్చజెప్పడానికి ట్రై చేశాను. తను కూడా అర్థం చేసుకుంటుంది, టైం ఇస్తే తెలుసుకుంటుంది. నీకు రవలి అంటే ఇష్టం లేదా? ఒక భార్యగా మాత్రం కాదు. అంటే? అంటే నాకు తెలియదు, కానీ రవలి నన్ను ప్రపోజ్ చేసినప్పుడు 1 ఇయర్ టైం తీసుకున్నాను. కానీ నా పెళ్ళి నీతో అని తెలిసాక నాకేం చేయాలో అర్థం కాలేదు. రవలితో డిస్కస్ చేశాను, ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని కలిసి మాట్లాడతాను అంటే వినలేదు. పెళ్ళికి ఒప్పిస్తానంటే వద్దు, లేచిపోదామని అన్నది. నాకు నచ్చలేదు. నాపై నమ్మకం ఉంచామని అంటే లేదు అని చెప్పింది. ఇన్నేళ్ల మా పరిచయం ప్రేమ విలువ లేనిది అనిపించింది. అందుకే నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా కోసం ఇన్ని రోజుల నుండి బావ నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు అని నమ్మకం ఉంచావు. చూడు, అది నాకు చాలా నచ్చింది. నేను ఎన్నిసార్లు నిన్ను అరిచినా గానీ ఓర్పుగా ఉన్నావు, కేవలం నన్ను నువ్వు అర్థం చేసుకోవడం వల్లే అని అర్థమైంది. రవలి ఈ ఇంటికి వచ్చినా కూడా నువ్వెప్పుడు నన్ను అనుమానంగా చూడలేదు. అందుకే రవలి హస్బెండ్తో మాట్లాడుతున్నాను, విషయం చెప్పాను, అర్థం చేసుకున్నాడు, ఆమెను తన దారిలోకి తెచ్చుకుంటాను అన్నాడు. నిజమా బావా అని అన్నాను. నా మనసులోని ఆనందమంతా నా మొహంలోనే కనబడింది. నేనంటే నీకు ఇంత ఇష్టమా అని అడిగాడు.
ఇష్టం కాదు బావా, ప్రాణం. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలిసి చచ్చిపోవాలని ట్రై చేశాను. సారీ వందన, నిన్ను ఎప్పుడు మామ కూతురుగానే చూశాను తప్ప మరదలిలా చూడలేదు. బహుశా అందుకే నాకిప్పుడు నీపై ఆ ఆలోచనే రాలేదు. కానీ నిన్ను ప్రతిరోజు చూస్తుంటే నువ్వేంటో అర్థమైంది. అందుకే నువ్వు నాకు నచ్చావు బావా అంటూ లేచి బావ గుండెలపై వాలిపోయాను. నువ్వు ఆ రోజు నేను రాలేదని బస్టాండ్లోనే ఉండిపోయావు చూడు. ఆ రోజు మాత్రం మీ అన్నయ్య నాకు నీ ప్రేమ గురించి చెప్పాడు. ఇది పెద్దలు కుదిరించింది కాదు. వందన నిన్ను ఇష్టపడుతుందని సంబంధం అడిగాము అని, సరే నాకెటూ ఇష్టం లేదు కదా, ఎందుకులే అని నిన్ను పట్టించుకోవడం ఎందుకా అని వదిలేశాను. మా ఫ్రెండ్స్ వచ్చారని నువ్వు బయటికెళ్ళిన రోజు నువ్వు కనబడబోయేసరికి నాకు అర్థమయ్యింది, నువ్వంటే నాకెంత ఇష్టమో. నీకు ఏమైందో అని నేను పడ్డ ఆవేదన నన్ను నిలువలకాల్చేసింది. ఆ రోజు నిన్ను చూశాకే నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు చెప్పు వందన, మనమిద్దరం కలిసి జీవనం సాగిద్దామా అని నా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. నాకు నువ్వంటే ఇష్టమే కానీ నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేను. సారీ బావా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాను.